ఓకే ఫ్రెండ్స్, ఉన్నతాదర్శానికి సాంకేతిక దన్నం. మరి ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఎడిటోరియల్ చాలా చక్కటి ఎడిటోరియల్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినోద భావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించి 70 ఏండ్లు అయిన సందర్భంగా మరి ఈ యొక్క ఉన్నతాదర్శానికి సాంకేతిక దన్నం అనేటువంటి ఒక ఎడిటోరియల్ను రాయటం జరిగింది. ఈ భూదాన ఉద్యమము ఎవరు ప్రారంభించారు అనే కానీ మనం గమనించినట్లయితే వినోబా భావే ప్రారంభించడం జరిగింది. అసలు 1951 ఏప్రిల్ 18వ తేదీన మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైనటువంటి ఒక చిన్న ఉద్యమం ఇది. చినికి చినికి గాలి వాన అయినట్లు ఒట్టుడు ఇంతై ఇంతింతై అన్నట్లుగా పోచంపల్లి అనేటువంటి గ్రామంలో మరి సర్వోదయ ఉద్యమం ఆ రోజుల్లో విరివిగా నడుస్తున్నటువంటి రోజుల్లో వినోబా భావే ఆ యొక్క ఉద్యమం అయిపోయిన తర్వాత పోచంపల్లి రావటం, అక్కడ ప్రజలతో మాటామంతిలో భాగంగా అక్కడ పేద ప్రజలు భూమి లేనటువంటి వాళ్ళు కొంత మాకు భూమి ఉంటే మేము మా కష్టార్జితం మీద బతికే వాళ్ళమనే అనగానే అక్కడ ఉన్నటువంటి వెదిరి రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక భూస్వామి స్వచ్ఛందంగా 100 ఎకరాలు కూడా ఇస్తానని అప్పటికప్పుడు భూదాన పత్రాలు రాయటంతో అక్కడితో ప్రారంభమైనటువంటిది 64,000 కిలోమీటర్లు వినోబా భావే పాదయాత్ర చేసి మరి భూస్వాముల దగ్గర ఈ యొక్క భూమిని కూడా సంపాదించడం ఒక ఎత్తు. 48.5 లక్షల ఎకరాలు ఈ ఉద్యమానికి భూస్వాములు ఇవ్వడం కూడా మంచి శుభపరిణామం. ఈ రాష్ట్రాలు ముఖ్యంగా జార్ఖండ్, బీహారు, ఒడిశా, యూపీ ఇట్లా అనేక రాష్ట్రాల ముందంజలో ఉండటం కూడా మనం గమనించదగినటువంటి విషయం. మన యొక్క తెలుగు రాష్ట్రాలను కానీ గమనించినట్లయితే తెలంగాణలో దాదాపుగా 1.63 లక్షలు, అదే మన ఏపీలో కానీ గమనించినట్లయితే 26,000 ఎకరాలు ఈ భూదాన ఉద్యమానికి కూడా ఇవ్వటం జరిగింది. వీటన్నిటికీ మించి మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక గ్రామమే గ్రామదానం చేయడం కూడా మనకు చాలా ఆనందించదగినటువంటి విషయం అన్నమాట. ఆ యొక్క గ్రామం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇది మంగ్రోత్ అనేటువంటి గ్రామస్తులు గుర్తుపెట్టుకోను ఫ్రెండ్స్. ఈ మంగ్రోత్ అనేటువంటి గ్రామ ప్రజలు అంతా సహకార సంఘం లాంటి ఒక గ్రామ పంచాయతీగా ఊరు ప్రజలందరూ కూడా భూమిని అప్పగించి సహకార వ్యవసాయాన్ని కూడా సాగు చేశారన్నమాట. సహకార వ్యవసాయం అంటే నీ భూమి నా భూమి అనేది లేకుండా అందరూ మూకుమ్మడిగా భూమిని సమిష్టంగా తీసుకొని ఏ పంట పండే భూమిలో ఆ పంట పండించడం. ఒక విధంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి యొక్క శ్రీకారం మూవీ లాగా, ఆ శ్రీకారం మూవీ కూడా చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చింది. చూడకుండా ఒకసారి చూడండి. ఆ శ్రీకారం మూవీలో లాగా అందరూ ఉమ్మడి వ్యవసాయాన్ని చేయడం కూడా ఇక్కడ మనం గమనిస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈ ఉన్నతాదర్శానికి సాంకేతికత అనేటువంటి ఎడిటోరియల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. భూదాన ఉద్యమానికి ఎవరు కారకులు అంటే వినోబా భావే. మరి ఎప్పుడంటే 1951 ఏప్రిల్ 18. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే 70 సంవత్సరాలైన సందర్భంగా మహాత్మా గాంధీ యొక్క జన్మదినం అయినటువంటి మరి అక్టోబర్ 2 అంటే 1961 నాటికి దీన్ని బాగా ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పటికీ కూడా ఒక 10% కూడా దీనికి మరి జనాభా సహకరించలేదు భూస్వాములు. అయినప్పటికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామంగా కూడా జనాలలో ఒక చెరగని ముద్ర వేయటం అనేటువంటిది ఆనందించదగ్గ విషయం అన్నమాట ఈ యొక్క సహకార వ్యవసాయము. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి భూదాన ఉద్యమానికి సంబంధించి. నెక్స్ట్ చెరిగిపోతున్న చారిత్రక ఆనవాళ్ళు. ఈరోజు అంటే ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం. మరి అందుకు అనగా ఇక్కడ మనకు ఈ యొక్క ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా మనం కొంత ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకోవాలన్నమాట. ఏమిటంటే యునెస్కో ప్రాచీన హోదా దక్కాలంటే దాదాపుగా మరి ఒక మంచి చారిత్రాత్మక పర్యాటకమైనటువంటి కొన్ని ప్లేసులు ఆ రాష్ట్రాల్లో ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఒక్క ప్లేస్ కూడా యొక్క యునెస్కో గుర్తింపు కూడా దొరకలేదనేటువంటిది మనకు తెలిసినటువంటి నిజం. ఈ సందర్భంగా యొక్క యునెస్కో అబ్రివేషన్ కూడా అడుగుతూ ఉంటారు, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్
కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వారసత్వ ఒక 38కి ఇవ్వటం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా కర్ణాటకలో హంపి టెంపుల్స్, అదేవిధంగా కోనార్క్ టెంపుల్ ఒడిశాలో, మరి తమిళనాడులో కూడా దాదాపుగా 4 ప్లేసులు కంటే మామల్లాపురం ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రామప్ప దేవాలయం కావచ్చు, వరంగల్లో ఉండేటువంటి వేయి స్తంభాల గుడి, ఇటువంటివన్నీ కూడా మరి ఈ యొక్క యునెస్కో గుర్తింపుకు రావాల్సినటువంటివి. కానీ రాకపోవడానికి కారణం ఏమిటంటే, ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చోటు సంపాదించాలంటే కొన్ని యొక్క ప్రత్యేకతలు ఉండాలి. ఏమిటంటే, దాదాపుగా 100 మీటర్ల స్థలము ఆక్రమణకు గురి కాకుండా ఉండాలన్నమాట. ఆక్రమణకు అంటే ఆ యొక్క వారసత్వ ప్లేస్ని ఎవరైనా ఆక్రమిస్తే కూడా అది వారసత్వ ప్లేస్లోకి రాదు. మరి ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఫ్రెండ్స్, మరి ఈ యొక్క సప్త నిధులు పేరుట, గుప్త నిధులు పేరుట దుండగులు ధ్వంసం చేస్తున్నారు. మనం వర్తమానాన్ని విశ్లేషించుకోవాలన్నా, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నా, ముందు మన చరిత్ర ఏమిటో మనకు తెలియాలి. మన వారసత్వం భావితరాలకు ఒక బంగారు కానుకగా ఉండాలంటే ఈ పురావస్తు శాఖ వారు ఇటువంటి స్థలాల మీద కొంత ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా వీటిని వెలికి తీసి ఈ యొక్క యునెస్కో గుర్తింపు పొందేదానికి ప్రయత్నం అనేటువంటిది కూడా చేయాలన్నమాట. భారతదేశం గమనించినట్లయితే శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలకు ఆలవాలం మరి అటువంటిది ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందంటే కొంత బాధాకరం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడంటే 18 అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, వ్యవస్థకు అవినీతి తూట్లు. మరి ఇటీవల కాలంలో మరి యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్కి దాదాపుగా 11,500 కోట్లు మనకు ఎగ్గొట్టినటువంటి యొక్క నీరవ్ మోదీ, అదేవిధంగా విజయ్ మాల్వా యొక్క ఉదంతాలు కానీ మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రాథమిక హక్కులను అడ్డం పెట్టుకొని వీరు వేరే దేశాలకు వెళ్ళిపోయి, ఇప్పుడు మరి సౌకర్యాలు భారతదేశంలోని జైళ్ళలో లేవు, అందువలన మాకు జీవించే హక్కుకి ఆటంకం కలుగుతుందని వాళ్ళు మరి మన దేశానికి రాకుండా అమౌంట్ ఎగ్గొట్టి కూడా అక్కడ ఉండటం అనేటువంటిది బాధాకరం. ఇప్పుడు మనకు దాదాపుగా ఇటీవల కాలంలో గవర్నమెంటు 68,500 కోట్లు, చూడండి, 68,500 కోట్లను నిరర్థక ఆస్తులు జాబితా నుండి తొలగించడం జరిగిందన్నమాట. అంటే బ్యాంకుల నుంచి వీటిని దోచిపెట్టడం కూడా జరిగిందన్నమాట. ఇది మరి ఆర్బీఐ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేదంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందంటే, ఈ సిబిఐ ఇటీవల చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వమే తెలిసి ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఇలా చేశారని చెప్తున్నారంట. పంజాబ్ నేషనల్ బ్యాంక్, అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ దివాలా తీయటానికి ఒక చిన్న రైతు కానీ ఒక చిన్న వ్యాపారి కానీ ఏదైనా బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే వాటికి చెతకోటి అర్హతలు ఉండాలని, లేదంటే కాగితాలు తీసుకురావాలని, లైసెన్స్ అని ఇట్లా తిప్పుకుంటూ ఉంటారు. అట్లాంటిది మరి దాదాపుగా ఒక 11,500 కోట్లు ఇచ్చేటప్పుడు మరి వీళ్ళకు ఎలా సహకరించారు అంటే, ఆ బ్యాంక్ అధికారులకు కొన్ని విందులు, వినోద వీళ్ళు వ్యక్తిగతంగా ఇవ్వటంతో వాళ్ళు అరులు సాసి వీళ్ళకి మరి అప్పనంగా ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టారంటూ ఏమాత్రం సందేహం లేదన్నమాట. ఇక్కడ మనకు ఎగ్జామ్ పర్పస్లో నిరర్ధక ఆస్తులు అనగానేమి అని కూడా చెప్పడం జరిగింది. నిరర్ధక ఆస్తులు అంటే ఏమిటంటే ఎన్పిఏ, ఇక్కడ ఇది అబ్రివేషన్ కూడా అడుగుతాను, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని కూడా అంటారు అన్నమాట. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మరి ఏమిటి అసలు అంటే, ఎవరైనా ఒక వ్యాపారస్తుడు కానీ ఏదైనా లోన్ కానీ తీసుకున్నప్పుడు 90 రోజుల పాటు దానికి సంబంధించినటువంటి, లోనుకు సంబంధించినటువంటి అసలు కానీ లేదా వడ్డీ కానీ చెల్లించకుండా ఆపివేస్తే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారన్నమాట, నిరర్ధక ఆస్తులు అంటారన్నమాట. దీనికి సంబంధించి మరి యొక్క విజయ్ మాల్వా, నీరవ్ మోదీ ఇవి కూడా ఎక్కువ వార్తలు నేస్తున్నారు. ఈరోజు ఆర్టికల్గా రావడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ మనకు ఈ యొక్క నీరవ్ మోదీని లండన్ గవర్నమెంట్ లేదా బ్రిటన్ గవర్నమెంట్ భారత్కు అప్పగించడానికి మరి సుముఖంగా ఉండటం జరిగింది. దాని సందర్భంలో ఇక్కడ మనకి ఆ యొక్క వార్త హైలైట్ అవ్వడం కూడా జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క వ్యవస్థకు అవినీతి తూట్లు అనేటువంటిది. ఇక్కడ బ్యాడ్ బ్యాంక్ అనేటువంటి ఒక పదం కూడా మనం తెలుసుకోవాలి. బ్యాడ్ బ్యాంక్ అంటే మరి ఈ యొక్క
ఇటువంటి అవకతవకల భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్ అనేటువంటిది వాళ్ళ యొక్క దగ్గర షూరిటీ తీసుకోవటము ఇటువంటివన్నీ కూడా చేస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి యొక్క నిరోధక ఆస్తులకు సంబంధించినటువంటిది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని బిట్స్ ఇచ్చారు మన యొక్క ఏరే యొక్క ఛానల్లో ఉన్నటువంటి మంచి సహకరించేటువంటి ఈ బిట్స్ని మనం కూడా చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాగజైన్ వేర్ స్టార్టెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ రచించినటువంటి యొక్క గ్రంథాలు కానీ బుక్స్ కానీ నావెల్స్ కానీ ఏమిటనే ఇక్కడ అడగటం జరిగింది. మరి మూక్ నాయక్ ఈక్వాలిటీ జనత, బహిష్కృత భారత్, ఇంకా ఇక్కడ మరి అండో బుద్ధ, హిందూ పార్షియట్, అంటే ఈ మూడు కూడా మూక్ నాయక్, ఈక్వాలిటీ జనత, మరి బహిష్కృత భారత్ ఈ మూడు కూడా అంబేద్కర్ రచించినటువంటివి. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి 1, 2, మరియు 3 డి ఆన్సర్ ఫ్రెండ్స్. ఎందుకండి అంటే 14 ఏప్రిల్ అతని యొక్క జన్మదినం కాబట్టి 125 శత జయంతి ఉత్సవాల సందర్భంగా అతనికి సంబంధించి మనం ఇక్కడ బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ విచ్ ఈజ్ టు బి ప్లేస్డ్ ఇన్ టు జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్? మరి GSAT-1 దీనికి ఆన్సర్గా కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, GSAT-1. ఓకే, ఫస్ట్ ఎర్త్ మీద అబ్జర్వ్ చేసినటువంటిది GSAT-గా కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఇండియన్ లెజెండరీ సింగర్ ఓన్ ది మహారాష్ట్ర భూషణ్ అవార్డ్? మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ ఏ రాష్ట్రం ఇస్తుందంటే పేరులోనే మహారాష్ట్రం. ఎవరంటే దాదాపుగా ఇక్కడ మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనుకుంటాం, కానీ ఆశా భోషలే దీనికి ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు రైజినా డైలాగ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, రైజినా డైలాగ్ అనేటువంటి దేనికి సంబంధించినటువంటి ఈ ట్రీటీగా మనం చూసుకోవచ్చు. ఇక ఇట్ ఈజ్ యాన్ ఇంటర్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోరం కాదు, ఇట్ ఈజ్ హోస్టెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ అండ్ అబ్జర్వర్ రీచర్స్ ఫౌండేషన్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వారు సహకారంతో వారి పర్యవేక్షణలో ఇట్ ఈజ్ డిజైన్డ్ టు ఎక్స్ప్లోర్ ప్రాస్పెక్ట్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఏసియన్ ఇనాగరేషన్ యాజ్ వెల్ యాజ్ ఏసియాస్ ఇంటిగ్రేషన్ విత్ ది లార్జర్ వరల్డ్. మరి ఏసియాను ప్రపంచ భాగస్వామ్యంతో సహకరించేదానికి అనుమతినిచ్చేటువంటిది, అభివృద్ధికి సహకరించేటువంటిది ఈ యొక్క రైజినా డైలాగ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏసియాను ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పాలు పంచుకునే దానికోసంగా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ అబ్జర్వర్ రీచర్స్ ఫౌండేషన్ వారు ఈ సంయుక్తంగా చేస్తున్నారు. దీనికి ఆన్సరు 2, 3 అంటే సి ఫ్రెండ్స్. ఇక్కడ రైజినా డైలాగ్ అనేటువంటి దేనికి సంబంధించింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజుటి విషయాలు. మరి మనము మరిన్ని విశేషాలతో ఎడిటోరియల్ కాలంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.